ములుగు జిల్లాలో భూపాల్ నగర్ క్రాస్ రోడ్డు వద్ద సోమవారం జరిగిన న్యాయవాది మల్లారెడ్డి హత్య కేసులో కొత్త మలుపు తిరిగింది ముందుగా పోలీసులు అనుమానించినట్లు కాకుండా కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఈ హత్య వెనుక నర్సంపేటకు చెందిన ఓ వ్యాపారి ఇద్దరు మాజీ ప్రజాప్రతినిధులు నల్లబెల్లి మండలానికి చెందిన ఓ విలేకరిని ఉన్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం వీరందరినీ అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు మల్లారెడ్డికి వీరందరికీ భూ వ్యవహారానికి సంబంధించిన వివాదాలు ఉన్నట్లు తెలుస్తోంది మల్లారెడ్డి హత్యకు నరసంపేట వ్యాపారి పథక రచన చేసినట్లుగా గుర్తించారు ఈ హత్యను అమలు చేసే బాధ్యత నల్లబెల్లి మండల విలేకరి తీసుకున్నట్లు తెలిసింది తో మల్లారెడ్డిని హత్య చేశారని ఇందుకోసం సుమారు అరవై లక్షలు ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం